హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వసంత పంచమి 2022లోని ఎప్పుడు వచ్చింది, పూజా తేదీ, ముహూర్తం, వసంత పంచమి ప్రాముఖ్యత ఏంటి తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. వసంత పంచమి 2022 ఈసారి ఫిబ్రవరి 5వ తేదీన శనివారం రోజు వసంత పంచమి రానుంది. చదువుల తల్లి సరస్వతి దేవిని ఆ రోజు భక్తితో పూజిస్తే ఎంతో మేలు. సరస్వతి దేవిని ఇలా పూజిస్తే అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవచ్చు. ఈసారి ఫిబ్రవరి 5వ తేదీన శనివారం రోజు వసంత పంచమి చదువుల తల్లి సరస్వతి భక్తితో మనం పూజిస్తే చాలా మేలు జరుగుతుందన్నమాట. అయితే ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వసంత పంచమి రోజు నుంచే వసంత ఋతువు అనేది కూడా ప్రారంభమవుతుంది. ఇక వసంత పంచమి పూజా తేదీ, ముహూర్తం, వసంత పంచమి ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలను చూద్దాం. ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 5 శనివారం రోజు వచ్చింది కాబట్టి మీరు సరస్వతి దేవిని పూజించడానికి తెల్లవారుజామున 3:47 నుంచి ముహూర్తం ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 6వ తేదీ ఆదివారం ఉదయం 3:46 వరకు ఉంటుంది. శాస్త్రాల ప్రకారం సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయానికి ముందు సరస్వతి దేవిని పూజించవచ్చు. వసంత పంచమి రోజు సరస్వతి అమ్మవారిని నిష్ఠతో పూజిస్తే అమ్మవారి కటాక్షాన్ని పొందవచ్చని భక్తుల విశ్వాసం. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు ఉదయమే స్నానం చేయండి. తర్వాత తెలుపు లేదా పసుపు దుస్తులను ధరించండి. తూర్పు లేదా ఉత్తరముఖంగా సరస్వతి దేవిని పూజను ప్రారంభించండి. పసుపు వస్త్రం పైన సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ఉంచండి. గంధం, కుంకుమ, పసుపు పువ్వులు, అది కూడా పసుపు పువ్వులు, పసుపు మిఠాయిలు, చక్కెర, పెరుగు, పాయసం, ఇలా అమ్మవారికి ఇష్టమైన వాటిని నైవేద్యంగా ఉంచండి. పూజ సమయంలో అమ్మవారిని స్తుతిస్తూ కుడి చేతితో తెల్ల చందనం, తెలుపు లేదా పసుపు పువ్వులను అమ్మవారికి సమర్పించండి. అమ్మవారికి కుంకుమ కలిపిన అంటే కుంకుమ పువ్వు కలిపిన నైవేద్యాన్ని పెట్టడం మంచిది. అలాగే ఓం సరస్వతి నమః అనే మంత్రాన్ని జపిస్తూ సరస్వతి అమ్మవారిని పూజిస్తే ఆ తల్లి ప్రసన్నం అవుతుంది. కాబట్టి ఈ మంత్రంతో చాలా త్వరగా ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవచ్చు. వసంత పంచమి ప్రాముఖ్యత విషయానికి వస్తే సరస్వతీదేవి శుక్లపక్షం 5వ రోజున బ్రహ్మ నోటి నుంచి జన్మించిందని చెబుతారు. అందువల్ల వసంత పంచమి రోజున సరస్వతీదేవిని భక్తులు పూజిస్తారు. ఇక ఈరోజు సరస్వతీదేవిని పూజించడం వలన చదువు, విజ్ఞానం లభించేలా అమ్మవారు ఆశీర్వదిస్తారని భక్తుల యొక్క విశ్వాసం. వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించేందుకు లేదా ఏదైనా కొత్త పని ప్రారంభించేందుకు ఎంతో అనుకూలమైనది. అలాగే వసంత పంచమి రోజున గృహప్రవేశాలు కూడా చేస్తే ఎంతో శుభప్రదంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ.